అయితే ఈ నిజాం కాలంలో రజాకాల అకృత్యాలకు సంబంధించి కథలు కథలు వస్తున్నాయి చాలా అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటి అసలు ఆ చరిత్రలో ఉన్న అంటే మీరు అధ్యయనం చేసిన దగ్గరికి ఆ దాష్టికాలు ఏ రకంగా ఉన్నాయి భయంకరమైన దాష్టికాలు దాష్టికాలు అండి వాటిని వర్ణించ నలవిగానటువంటి దాష్టికాలు ఇబ్రాహీంపట్నం వెళ్లే దారిలో మీకు దండు మైలారం అనే ఊరు ఉంటుంది ఈనాడు ఫిలిం సిటీ దాటిన తర్వాత ఈ దండు మైలారం గ్రామంలో ఒక పూజారి ఉండేవారు ఆ పూజారి గారు దండు మైలారం నుంచి గుర్రం మీద రోజు రాచకొండకు వెళ్లి రాచకొండలో ఉన్నటువంటి ఆలయంలో పూజ చేసి వచ్చేవాడు పూజారిని బండ మీద కొట్టి అతని బండలతో మోది కొట్టి చంపారు రావినూతుల శశిధర్ గారి తాతగారు మన రావినూతుల శశిధర్ గారి తాతగారు అంటే ఒక ఉదాహరణ రెండు ఉదాహరణలు చెప్పడానికి లేవన్నమాట వాళ్ళ వర్ణన వాళ్ళు ఏ రకంగా క్రౌర్యానికి పాల్పడేవారన్న వర్ణనను కమ్యూనిస్టులు కూడా లిపిబద్ధం చేశారు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు కానీ విశాలాంధ్రలో ప్రజారాజ్యంలో కానీ వాళ్ళ అకృత్యాలను మహిళల్ని మానభంగం చేయటం కానివ్వండి అత్యాచారాలు చేయటం కానివ్వండి చిన్నపిల్లల్ని ముళ్ళకంపల్లో పారేసి వాళ్ళ మీద బరువులు పెట్టడం మీరు ఊహించలేరు ఈ రకమైన కిరాతకము ఐఎస్ఐఎస్ కూడా చేయలేదు ఐఎస్ఐఎస్ కూడా చేయనటువంటి కిరాతకం మన తెలంగాణలో జరిగినటువంటిది ఇది మీకు ఆ రోజుల్లో జరిగినటువంటి ఆ రోజుల్లో భజన మండలి మీకు అనుమతి ఉండేది కాదు మీరు దేవాలయాలు కట్టుకోవడానికి అనుమతి ఉండేది కాదు దేవాలయంలో వ్యాయామశాల ఉండడానికి అనుమతి ఉండేది కాదు అన్ని సుల్తాన్ బజార్లో హనుమాన్ వ్యాయామశాల సుల్తాన్ బజార్లో ఉంది ఆర్య అమాజ్ సుల్తాన్ బజార్లో ఉంది ఇవన్నీ మరాఠీ సాహిత్య సమితి ఏదైతే ఉందో తిలక విగ్రహము మరాఠీ సాహిత్య సదన్ ఏదైతే ఉందో అది సుల్తాన్ బజార్లో ఉంది ఎందుకు సుల్తాన్ బజార్లో ఉంది చెప్పండి సుల్తాన్ బజార్లో ఆ రోజు ఈరోజు కోఠి విమెన్స్ కాలేజ్ దేన్నైతే అంటున్నామో దాన్ని ఒకప్పుడు బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీస్ ఉండేది అంటే బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రతినిధి నిజాం దగ్గర బ్రిటిష్ సామ్రాజ్యపు ప్రతినిధి అతను అతని బిల్డింగ్ దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా బ్రిటిషర్ల అధీనంలో ఉండేది అక్కడ నిజాం రాజ్యం నడవదు కాబట్టి ఆర్య సమాజ్ అక్కడ కార్యాలయం పెట్టుకుంది నిజాం దాన్ని మోయించలేకపోయాడు కాబట్టి హనుమాన్ వ్యాయామశాద అక్కడ వచ్చింది నిజాం ప్రభుత్వం మోయించలేకపోయింది కాబట్టి నిజాం మీద బాంబు వేయడం కోసం నారాయణరావు పవార్ జగదీష్ ఆర్య గంగారాం ఆర్యలు కుట్ర పనినటువంటి ప్లేసు పాతకాలపు దిల్షా సినిమాలు ఇప్పుడు లేదు దిల్షాద్ సినిమా హాల్ దిల్షాద్ అపార్ట్మెంట్స్ అని వచ్చింది దిల్షా సినిమా హాల్ ఎదురుగా ఉన్నటువంటి ఉదయ్ క్లాత్ స్టోర్స్ అనేటటువంటి బట్టల దుకాణంలో కుట్ర వేశారు వాళ్ళు ప్లాన్ చేశారు బాంబులు తెచ్చుకుని పెట్టుకుని నిజాం మీద బాంబు వేసినటువంటి ప్లేసు ప్లేస్ ఏదైతే ఉందో అది బ్రిటిషర్ల అధీనంలో ఉండేది అందుకని అక్కడ ఈ కార్యాలయాలు అన్ని వచ్చినాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎక్కడ ఉండేదండి కోఠీలో ఉండేది కోఠీ పక్కన రెసిడెన్స్ ఉండేది కాబట్టి సిటీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడాను కామత్ హోటల్ కోఠి కామత్ హోటల్ ఉన్నటువంటి ఆ భవనం మొత్తం కాంగ్రెస్ పార్టీ యొక్క నగర కాంగ్రెస్ ఆఫీస్ అది నిజాం కాలపు కాంగ్రెస్ ఆఫీస్ అది తర్వాత గాంధీ భవన్ కట్టారు ఇది పాతది సో ఈ చరిత్ర ఎవరు చెప్పాలి కాంగ్రెస్ చెప్పుకోవడం మానేసింది కాబట్టి జరిగింది ఏంటంటే మన రాష్ట్రంలో ఈ రకంగా మనము సెప్టెంబర్ సెవెంటీన్ ని ఒక విముక్తి దినంగా చేయాలన్నటువంటి జ్ఞాపకాన్నే మనం చెడిపేసేటువంటి ప్రయత్నం చేశాం మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రసాద్జీ నేను మీకు ఉదాహరణ ఇస్తాను దేశం మొత్తానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో స్వాతంత్రం రాలేదు ఆగస్ట్ సెవెంటీన్త్లో లో ఇండియా ఇండిపెండెన్స్ వచ్చింది అన్నది ఒక అబద్ధం ఎందుకంటే వన్ థర్డ్ ఆఫ్ ఇండియా వాజ్ అండర్ ది రూల్ ఆఫ్ ది కింగ్స్ అండ్ నవాబ్స్ అండ్ సుల్తాన్స్ సర్దార్ పటేల్ వాళ్ళని నైన్టీన్ ఫిఫ్టీ లోపల కలిపాడు వాళ్ళందరినీ వాటికి అప్పుడు స్వాతంత్రం వచ్చింది హైదరాబాద్కి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది సెప్టెంబర్ సెవెంటీన్ స్వాతంత్రం వచ్చింది గోవాకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిందని గోవా డామన్ డయూ వీటికి ఎప్పుడు స్వాతంత్రం దాద్రా నాగర్ హవేలీ ఎప్పుడు స్వాతంత్రం సిక్స్టీ టూలో వచ్చిందండి కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజలు బయలుదేరి ఊరేగింపుగా వెళ్ళి గోవాలోకి దాద్రా నగర్ హవేలీలోకి డామన్లోకి ప్రవేశిస్తే అక్కడ ఉన్నటువంటి పోర్చుగీస్ పోలీసులు తట్టుకోలేక విమానాలెక్కి పారిపోయారు నైన్టీన్ సిక్స్టీ టూ అందులో ఒక పోరాట వీరుడి పేరు విజయ్ రానడే ఆ విజయ్ రానడేని బ్రిటిష్ వాళ్ళు అదే పోర్చుగీస్ వాళ్ళు బంధించి తీసుకెళ్ళి వాళ్ళ పోర్చుగీస్ జైల్లో పెట్టారు అతను ఎప్పుడు విడుదలయ్యాడు తెలిసినట్టు నైన్టీన్ సెవెంటీస్లో విడుదలయ్యాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇన్ని ఏళ్ల తరువాత విజయ్ రానడేని రిలీజ్ చేశారు మన విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఒక ఊరుందండి చిన్న ఊరు దాని పేరు పామర్రు అనుకుంటాను పామర్రుకి చెందిన ఉయ్యూరు ఉయ్యూరుకి చెందినటువంటి ఒక కుర్రవాడు కూడా గోవాలో పోరాటానికి వెళ్ళి కాల్పులకు బలై చనిపోయాడు అతని స్మారక విగ్రహం ఇప్పటికి కూడాను ఆ ఉయ్యూరులో ఉంది సో ఇలాగ ఊళ్ళ నుంచి వెళ్ళి మనం వెళ్ళి విముక్తం చేసుకున్న సిక్స్టీ టూ వరకు నైన్టీన్ సిక్స్టీ వరకు గోవా సారీ పాండిచేరి యానాం చందానగర్ దేవర్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సిక్స్టీలో ఫ్రెంచ్ ప్రభుత్వం వదులుకుంది అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చాక సిక్స్టీ వరకు ఈ భూముల్ని విడుదల చేయాలన్న జ్ఞానము ఈ పాలకులకు లేదు గోవాని విముక్తం చేయాలన్నటువంటి ఆలోచన ఈ పాలకుడికి లేదు నైన్టీన్ రోజు మనం ఊంటే గోవా బీచ్ వెళ్తున్నాం కానీ గోవా వాజ్ ప్రజల పోరాటం ద్వారా విముక్తమైనటువంటి భూమి హైదరాబాద్ కూడా ప్రజా పోరాటం ద్వారా విముక్తమైంది పోలీసులు రాకపోతే ఒక పది రోజులు ఆలస్యం అయ్యేది కానీ అయ్యేది